చేస్తున్నాడు కైనా ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చి జనాభా పంచుతున్నాడు దాన్ని బట్టి గెలుస్తున్నాడు ఆయన పరిపాలన ఏమో అదే పరిపాలనక సంక్షేమ పథకాలన్నీ ఎలా ఉన్నాయి అమ్మఒడి ఇవన్నీ రైతు అన్నీ ఇస్తున్నారు అన్నీ డబ్బులు అప్పులు తేవడం ఇవ్వడమేగా అప్పులు తెస్తున్నాడు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు 1600 కోట్లు అప్పు 16,000 కోట్లు చెప్పి అప్పు చేస్తే ఈయన 5,000 కోట్లు అప్పు చేశాడు ఇప్పటికి దాందే ఉంది అంతే తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ పార్టీ గెలుస్తుంది ఎవరు డబ్బు అధికారం ఉన్న పార్టీ గెలుస్తుంది టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉన్న పార్టీ ఉంటుంది దానికేముంది వాళ్ళు అధికారం ఉంటారు వాళ్ళకి వాళ్ళకోరు గెలిచారు వీళ్ళు అధికారం వెళ్ళి ఉంది కాబట్టి వీళ్ళు గెలుస్తారు దానికేముంది బీజేపీ జనసేన కూడా పోటీ ఇవన్నీ ఏమి రావు జనసేన బీజేపీ ఏమి రావు అక్కడ మళ్ళీ అధికార పార్టీ వస్తుంది అక్కడ దానికేం డౌట్ లేదు స్థానిక ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు ఎందుకు పనిచేయరండి ఎమ్మెల్యేలు డబ్బులు ఇస్తే ఎమ్మెల్యేలు పనిచేస్తారు డబ్బులే ఉంది ఎవరు పనిచేయరు అది సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి అందరికీ అందుతున్నట్టున్నాయి మనకి తెలియదండి కానీ ఇక్కడ ప్రతి వ్యక్తి వ్యాపారం చేసేవాళ్ళు ఇక్కడ మా షాపుల సమస్యల గురించి జగన్ గారికి తెలియపరుస్తారని మేము కోరుకుంటున్నాం ఇదివరకు మున్సిపల్ రెంట్ దీని ట్యాక్స్ 400 ఉండేది నెలకి ఇప్పుడు అది 1,500 అయ్యింది దాని గురించి ఎవరు స్పందించట్లా ఈ షాపుల రెంట్లు కొద్దిగా స్పందించి జగన్ గారికి మీ టీవీ ద్వారా తెలియజేస్తారని మేము కోరుకుంటున్నాం సంక్షేమ పథకాలు కొన్ని ఏరియాలో బాగా అందుతాయి కొన్ని ఏరియాలో బాగా అందట్లా కొన్ని ఏరియాలో వాలంటీర్లు సవ్యంగా వర్క్ చేయట్లా మా ఏరియాలో వాలంటీర్లు సరిగ్గా వర్క్ చేయట్లా మాకు ఇప్పుడు వచ్చి రేషన్ కార్డుకి అప్లై చేసినా సరే ఇప్పుడు వచ్చి రాలా రేషన్ కార్డు అభివృద్ధి పనులు బాగానే జరుగుతున్నాయి స్థానిక ఎమ్మెల్యేలు అంటే ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లా వేరే ఏరియాల్లో బాగానే చూసుకుంటున్నారు స్థానిక ఎమ్మెల్యేలు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరికి ఏ వర్క్ జరుగుతుందో లేదా అనేది దగ్గర ఉండి పట్టించుకోవట్లా చూసుకోవట్లా కూడా తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ పార్టీ గెలుస్తుంది తిరుపతి పార్లమెంటు బై ఎలక్షన్లో వైసీపీ వస్తుంది ఎందుకంటారు అంటే టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉంది టీడీపీ మంచి క్యాడర్ ఉంది కానీ అప్పుడు బై ఎలక్షన్లు అంతకుముందు ఎంపీ గారు చనిపోయారు కాబట్టి ఇప్పుడు బై ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఈ ఎంపీ ఈయనకి మెజార్టీతో వస్తాడు ఈయన బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి ఆ పొత్తులో ఉన్న వేస్ట్ అయ్యి బీజేపీ జనసేన పొత్తులు లేకుండా జనసేన ఇండివిజువల్గా పోటీ చేసి దాని సత్తా ఏంటో చూపించాలి కానీ బీజేపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే ఏం ప్రయోజనం మన సత్తా ఏంటో అనేది ఇండివిజువల్గా చేసి చూపించాలి పోటీ అప్పుడు మనకు తెలుస్తుంది మనకి ఎంత పడినాయి ఏంటి ఎంత పర్సెంటేజ్ పడింది ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని చేస్తే ఏం ప్రయోజనం వస్తుంది మనకి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.